అందరికీ నమస్కారం అండి. పల్లవి యొక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో పరమశివుని యొక్క అనుగ్రహం కోసం ఉదయాన్నే నిద్రలేచి తలంట స్నానం అది చేసి తెల్లవారకు ముందే దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పిస్తూ ఉంటాం ఆ భగవంతునికి. కార్తీక మాసానికి ఇంత విశిష్టత ఉన్నప్పుడు ఇటువంటి ఒక విశిష్టతే మరొక మాసానికి కూడా ఉందండి. అదే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ఆ మహావిష్ణువు భూలోకంలో సంచరిస్తారట. ఈ నెల రోజులు కూడా చక్కగా ఉదయం నిద్రలేచి తలంట స్నానం అది చేసి మహావిష్ణువు ముందు దీపం ధూపం నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. మరి నెల రోజులు కూడా మేము ఈ విధంగా పూజ చేయడం ఉదయాన్నే చేయడం మాకు కుదరదండి. మరి ఎప్పుడు చేయాలి అంటే, వైశాఖ శనివారాలు అలాగే వైశాఖ పౌర్ణమి పూజ చేయడం చాలా మంచిదండి. వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి చాలా విశిష్టత ఉంది. ఈ వైశాఖ శనివారం రోజునే రావి ఆకు దీపారాధన చేయడం మరింత విశిష్టత చేకూరిందండి. మరి వైశాఖ మాసంలో వైశాఖ శనివారాలు ఏ విధంగా పూజ చేయాలనే విషయాన్ని మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే వైశాఖ మాసంలో వచ్చేటువంటి పర్వదినం గురించి. ఈ వైశాఖ మాసంలో కూడా మనకి ఎక్కువగానే పర్వదినాలు అవి ఉంటూ ఉంటాయి. అలాగే శుభకార్యాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారండి వైశాఖ మాసంలో. ఇంత విశిష్టత చేకూరినటువంటి వైశాఖ మాసం గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఈ వైశాఖ మాసంలో చేయవలసిన దాన ధర్మాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పున్నమి చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్న మాసానికి వైశాఖ మాసం అని పేరు వచ్చింది. మాసాలు అన్నిటికంటే వైశాఖ మాసం విష్ణు భక్తులకు ఉత్తమమైనదిగా కూడా చెప్తూ ఉంటారండి. వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం. అలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి అమ్మవారిని కలిపి పూజించడం చాలా మంచిది. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారట. వైశాఖ మాసం యొక్క మహత్యాన్ని శ్రీ మహావిష్ణువే లక్ష్మీదేవి అమ్మవారికి వివరించినట్లుగానూ చెప్తున్నారు. ఈ మాసంలో వీలైన వారు ఒంటి పూట భోజనం చేయడం చాలా మంచిదని, అలాగే వైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేయడము, అలాగే ఇలా స్నానం చేసిన వారు ఉత్తమ గతులను పొందుతారని, కాబట్టి వైశాఖ మాసం పరమశివుడికి దారపాత్ర ద్వారా అభిషేకం చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. రావి చెట్టు మొదట్లో నీరుని పోసి రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన వారికి ఉత్తమ సంతానం, సంతానం లేని వారికి సంతానము కలుగుతాయని చెబుతున్నారండి. వైశాఖ మాసంలో దేవతలతో సహా అందరూ కూడా పూజనీయమైన మాసం అని చెబుతున్నారు. యజ్ఞాలు, తపస్సులు, పూజలు, దాన ధర్మాలు నదీ స్నానాలకు ఉత్తమమైన మాసమని, నదీ స్నానాలు చేయలేని వారు గంగా, గోదావరి, యమున మొదలైన పుణ్యనదులను స్మరించుకుంటూ కాలవల్లో, చెరువుల్లో, బావుల దగ్గర లేకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి. ఎందుకంటే నీటిలో సమస్త దేవతలు కొలువుతీరి ఉంటారని మనకి పురాణాలు బాగా మనకి నొక్కి వక్కాడించి చెప్తూనే ఉన్నాయండి. వైశాఖ మాసం మొత్తం స్నానం చేయలేని వారు, అంటే నదీ స్నానం ఆచరించలేని వారు కనీసం 3 రోజులైనా సరే ఈ మాసంలో నదీ స్నానం ఆచరించడం మంచిది. ఆ 3 రోజులు ఏమిటి అంటే శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులు. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉంటాయండి. కాబట్టి వేడి నుండి ఉపశమనం కలిగించేవి అంటే నీరు, గొడుగు, విసనకర్ర, చెప్పులు దానం చేయటం అత్యంత శ్రేష్టమైనది. వైశాఖ మాసంలో ఉన్నటువంటి పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ, పరశురామ జయంతి, ఆదిశంకర జయంతి, నారసింహ జయంతి, సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం, మోహిని ఏకాదశి, హనుమత్ జయంతి, బుద్ధ పూర్ణిమ, సంపద్గోరి వ్రతం వంటి పర్వదినాలు ఉన్నాయి. వైశాఖ మాసంలో అన్నదానాలు, వస్త్రదానాలు, బియ్యం, మంచం, మామిడి పళ్ళు, మజ్జిగ, ఆవు నెయ్యి, చెరుకు రసం, అరటిపళ్ళు దానం చేసిన వారు అనంతమైన పుణ్యఫలితాలను పొందుతారని చెబుతున్నారండి. అలాగే ఈ వైశాఖ మాసంలో చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనం వరకు 12 నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కార్తీక మాసాల్లో, అంటే కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని సొంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం అది వైశాఖం. ఈ నెలలో పూర్ణిమ తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు ఏర్పడిందండి. ఆధ్యాత్మికత, పవిత్రత,
దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అని చెప్పబడుతుంది. అందువల్లే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు వచ్చింది. అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారికి వివరించినట్లుగాను చెప్తున్నారండి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్న ఈ వైశాఖ మాసంలో ప్రతిదినము పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించవలసిన విధులు, అలాగే ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో స్వామివారి యొక్క అనుగ్రహము సిద్ధిస్తాయని చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే ఈ వైశాఖ మాసంలో వైశాఖ శనివారం రోజున ఆ మహావిష్ణు పూజించటం, పిండి దీపారాధన చేయటం, అలాగే తులసిదళాలతో పూజ చేయటం, స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవడం చాలా చాలా మంచిదండి. వీలైన వారి ఇంట్లో చక్కగా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. లేదా గుడికి వెళ్ళి అక్కడ కూడా దీపం పెట్టి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని, అలాగే ఈరోజు స్వామివారికి అంటే ఈ మాసాలను అంతటిని కూడా ఏ రోజైనా సరే ఎవరికైనా ఒక్కరికైనా సరే చెప్పులు కానీ విసనకర్ర కానీ లేదా గొడుగైనా సరే దానం చేయడం చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణు ఆదేశం మేరకు దేవతలందరూ కూడా తెల్లవారుజామున నీటిలో ఉంటారని, అందువలన ఆ సమయంలో స్నానం చెయ్యాలని కూడా చెప్తూ ఉన్నారండి. వీలైతే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం, అందుకు అవకాశం లేకపోతే బావి నీటినే పవిత్ర నదీ జలంగా భావించి స్నానం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఈ మాసమంతా కూడా శ్రీ మహావిష్ణువు తులసిదళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చేయటం వలన సకల శుభాలు చేకూరడమే కాదు మోక్షాన్ని సాధించడానికి అవసరమైన అర్హత కూడా కలుగుతుందని చెప్తున్నారండి. మనమందరం కూడా ఈ వైశాఖ మాస విశిష్టత గురించి తెలుసుకున్నాం. ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పర్వదినాల గురించి తెలుసుకున్నాము. వైశాఖ మాసంలో వైశాఖ శనివారం పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు మరొక వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ వైశాఖ మాసం అంతా కూడా పూజ చేయడం కుదరని వారు వైశాఖ శనివారాలను ఆచరించండి, చాలా చాలా మంచిది. ఏ పూజ చేసినా సరే మనం భక్తి నమ్మకం శ్రద్ధతో పూజ చేయాలి. ఇలా పూజించడం వలనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం ఏదో పూజ చేసాం, ఎక్కడో పువ్వు పెట్టాం అని కాకుండా మనస్ఫూర్తిగా పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాం. మనమందరం కూడా ఈరోజు వీడియోలో వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.